2019లో టీడీపీ ఓటమి తర్వాత కాషాయ జెండా కప్పుకున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? టీడీపీపై వీళ్ళిద్దరూ కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేశారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? తిరిగి బీజేపీతో టీడీపీని జతకట్టేందుకు వీళ్ళిద్దరూ సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకే టీడీపీలో కోవర్ట్ ఆపరేషన్ అనే చర్చ నడుస్తోందా? స్టేట్ బీజేపీని వదిలేసి సెంట్రల్ బీజేపీలోనే వీళ్ళిద్దరూ ఎందుకు కీలకమయ్యారు? వీళ్ళు నిజంగానే చంద్రబాబుతో టచ్లో ఉన్నారా? కాషాయ పార్టీతో కలిసి నడిచేలా వీళ్ళిద్దరూ చంద్రబాబును ఒప్పించబోతున్నారా? ఈ ప్రచారంపై టీడీపీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. ప్రస్తుతం బీజేపీలో సుజనా, సీఎం రమేష్ల రోల్ ఏంటో చెప్పాలంటే, టీడీపీలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ దక్కిన ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పుకోవాలి. టీడీపీలో సుజనా చౌదరి, సీఎం రమేష్లకు ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న వీళ్ళిద్దరూ చంద్రబాబుకు తక్కువ సమయంలో అత్యంత సన్నిహితులయ్యారు. అదే స్థాయిలో పార్టీలో చాలామంది సీనియర్లను దాటుకుని పదవులు కూడా పొందారు. అంతకంటే ఎక్కువగానే పార్టీ కోసం పూర్తి స్థాయిలో అండదండలు అందించారు. సుజనా కేంద్ర మంత్రి హోదాలో జాతీయ స్థాయిలో హైలైట్ అవగా, సీఎం రమేష్ చంద్రబాబుకు రాష్ట్ర స్థాయిలో అత్యంత సన్నిహితుడిగా మారారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీలు వీళ్లపై చంద్రబాబు బినామీలుగా ముద్ర వేశాయి. ఇలాంటి విమర్శలకు అతీతంగా వీళ్లకు పార్టీలో ప్రయారిటీ దక్కింది. అదే స్థాయిలో పదవులు కూడా దక్కాయి. చంద్రబాబుకు రెండు భుజాలుగా పేరున్న వీళ్ళిద్దరూ 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమయ్యాక బీజేపీ కండువా కప్పుకున్నారు. వీళ్ళిద్దరి రాజకీయ ప్రస్థానానికి వస్తే, సుజనా చౌదరి అసలు పేరు యలమంచిలి సత్యనారాయణ చౌదరి. కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించిన సుజనా ఉన్నత చదువుల అనంతరం తన స్నేహితులతో కలిసి సుజనా గ్రూప్ ఇండస్ట్రీస్ను స్టార్ట్ చేశారు. తక్కువ సమయంలో తన పరిశ్రమను లాభాల బాట పట్టించి సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తన కంపెనీ పేరునే తన పేరుగా మార్చుకున్నారు. తన కంపెనీ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సుజనా ఔదార్యాన్ని, పారిశ్రామికవేత్తగా ఆయనకున్న పేరును గమనించిన చంద్రబాబు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే 2010లో సుజనాను రాజ్యసభ పదవి వరించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి టీడీపీ ఎన్నికలకు వెళ్లడం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితుల్లో సుజనాకు మోడీ క్యాబినెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ పదవి దక్కింది. ప్రత్యేక హోదాను కోరుతూ టీడీపీ అధినేత ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయించిన పరిస్థితుల్లో సుజనా తన కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇక సీఎం రమేష్ విషయానికి వస్తే, ఈయనది కడప జిల్లా. తన విద్యాభ్యాసం అనంతరం తన కొడుకు రిత్విక్ పేరుతో కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించిన రమేష్ తక్కువ సమయంలోనే మంచి పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరే రమేష్ను టీడీపీ వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. సీఎం రమేష్ పార్టీకి అందించిన సహాయానికి ప్రతిఫలంగా ఆయనకు కూడా రాజ్యసభ పదవి లభించింది. 2012లో సీఎం రమేష్కు మొదటిసారి రాజ్యసభ పదవి దక్కడమే కాదు, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుజనా తరహాలోనే సీఎం రమేష్కు కూడా రాజ్యసభ టికెట్ రెండోసారి కూడా కంటిన్యూ అయింది. సుజనా బాటలో ఈయనకు కేంద్ర మంత్రి పదవి దక్కకపోయినా చంద్రబాబు దగ్గర ప్రయారిటీతో పాటు రాజ్యసభ సభ్యుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు దక్కాయి. TDP-BJP టీడీపీ ఓటమి తర్వాత వీళ్లపై వరుస ఐటీ దాడులు, టీడీపీలో సఫకేషన్, ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ బీజేపీ జెండా కప్పుకున్నారు. రాష్ట్ర బీజేపీలో అంత ప్రాధాన్యత లేకపోయినా కేంద్ర బీజేపీ పెద్దలతో వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అలాంటి వీళ్ళిద్దరూ ఇప్పుడు చంద్రబాబుతో బీజేపీతో పొత్తుపై సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. పేరుకు బీజేపీలో ఉన్నా వీళ్లపై చంద్రబాబు సన్నిహితులనే ముద్రుంది. ఈ పరిచయంతోనే బీజేపీ పెద్దలతో టీడీపీ పొత్తుపై వీళ్ళు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నారని అంటున్న వారు లేకపోలేదు. అటు బీజేపీ పెద్దలకు, ఇటు చంద్రబాబుకు మధ్య వీళ్ళిద్దరూ మధ్యవర్తిత్వం చేస్తున్నారనే వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో హడావుడి చేస్తున్నాయి. ఇదే అంశంపై టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో బీజేపీతో యుద్ధానికి కాలు దువ్వి ఇప్పుడు పొత్తుకు సై అంటే
పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడడం ఖాయమనే చర్చ నడుస్తోంది. ప్రత్యేక హోదా మొదలుకొని రైల్వే జోన్ వరకు ప్రతి అంశంలో ఏపీని మోసం చేసిన బీజేపీపై ఏపీ ప్రజలు అసహనంతో ఉన్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నిజంగానే తన మాజీ అనుచరుల రాయబారానికి స్పందిస్తారా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోన్న అంశం.